గణపతి ఒళ్ళి దేవశేర సమేత సుబ్రహ్మణ్య స్వామి అరిహరపుత్ర అయ్యప్ప స్వామితో పాటుగా మా పూజ గురువులు శ్రీ హోలీనెస్ ఆఫ్ ది శంకరాచార్య శ్రీ నృసింహభారతి స్వామివారికి, పరమ గురు శంకర భారతి స్వామివారికి, పరమోష్ట గురు విద్యార్జున భారతి స్వామివారికి తో పాటుగా అనేక దేవీ దేవతలకు అనంత శతకోటి నమస్కారములు తెలియజేస్తూ ఇచ్చటి చేసిన భక్తులకు, మహాత్ములకు, మాతృమూర్తులకు, త్రిమూర్తులకు, సోదరులకు, అయ్యప్ప భక్తులకు, అయ్యప్ప స్వాములకు నారాయణ నామ సంకల్ప స్ఫూరిత ఆశీర్వాదం తెలియజేస్తున్నాం. ఈ రోజున ఇది కలియుగము. కలియుగంలో భక్తికి చాలామంది దూరంగా ఉంటారు, భక్తి దృష్టిలో అనేకము చేస్తూ ఉంటారు. ఈ భక్తి అనేది మీరు ఎంత అదృష్టవంతులైతే అని ఈ మాలాపన చేయటము జరగదు. ఎందుకంటే కలియుగంలో భక్తికి చాలా తక్కువ స్థానం ఉంది, దుష్టులకు ఎక్కువ స్థానం ఉంటుంది. కాబట్టి మీరు పూర్వజన్మ సుకృతముగా తల్లిదండ్రుల యొక్క పుణ్య ఫలంతో మీరందరూ కూడా ఈ భక్త మార్గంలో ఈ రోజున వచ్చారు. మనకి ప్రతి ఒక్కరికి తెలుసు వారణం సత్యమని, మరణించడం సత్యమని. అయినప్పటికీ కూడా ఆ మరణాన్ని మర్చిపోతారు. అంతా నాది అంతా నాకు అనే స్వార్థంతో, నేను నాది అనే ఒక తపనతో ముందుకు బాటలు వేస్తూ ఉంటారు. ఎవరైతే తెలివివంతులు ఉంటారో వారు మాత్రమే కేవలము భక్తి అని, ధర్మమని, సత్యమని, సనాతనమని, గురువని ఆ మార్గంలో వెళ్తూ ఉంటారు. మీరందరూ కూడా ఈ మాలాధరంలో ఉంటూ నిత్య జీవితంలో కూడా ఇదే విధంగా భక్తి జ్ఞానంతో గురువుల మార్గంలో, దైవ మార్గంలో సత్యము, ధర్మము, భక్తి, ప్రేమ అనే మార్గంలో నడుస్తూ స్త్రీలను గౌరవిస్తూ తల్లిదండ్రులకు సేవ చేస్తూ మహాత్ములను దర్శించుకుంటూ మీరందరూ కూడా ఎంతో భాగ్యవంతులై ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత దీనికంటే ఉన్నత జన్మ లభిస్తుందనే ధైర్యంతో మీరందరూ కూడా మీ జీవితాన్ని సాగిస్తూ లోక కళ్యాణానికి మీరందరూ కూడా పాటుపడాలని మనసాభాతమ్మ కోరుకుంటున్నాను. ఈరోజున మరి ఆనంద స్వామి పద్దెనిమిదవ పని, పద్దెనిమిదవ పని అంటే ఇప్పటి వరకు మనిషి ఇప్పటి నుంచి మహాత్ములు తనలో ఉండే అర్స వర్గాలను విడిచిపెట్టి, రాగద్వేష భావాలను విడిచిపెట్టి, రజతమో గుణాలను విడిచిపెట్టి కేవలము భక్తి, ధర్మము, సత్యము అనే మూడు మార్గాల ద్వారా వెళుతూ లోక కళ్యాణానికి పాటుపడుతూ తనకు తోచినంతగా ఇతరులకు సహాయం చేస్తూ తను ఒక ఆదర్శప్రాయంగా ఉంటూ ఇతరులకు మార్గదర్శకంగా ఉంటూ వెళ్ళటమే ఈరోజున ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క ధర్మధర్మం, ఈ యొక్క సత్యధర్మం, ఈ యొక్క భక్తి ధర్మం తను స్వీకరించి ఈ మార్గంలో వెళ్ళి పునీతుడిగా ఉంటాడనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇతరులకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని యొక్క కృప అనుగ్రహం ఉండి ఎల్లవేళలా భక్తి మార్గంలో ఉంటూ శ్రీ సంపదంతో సంతోషాలతో ఉంటూ లోక కళ్యాణానికి పాటుపడాలని అందరికీ మరి ఒకసారి ఆశీర్వాదం చేస్తూ అదేవిధంగా మన అనేక పూజలు చేస్తూ అనేక మందికి మార్గదర్శకంగా ఉన్న మన కేశవ చక్కగా ఈరోజు పూజ చేశారు. ఈరోజు తృప్తిగా చూసి చాలా సంతోషించారు వారి పూజలు కూడా. వారికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వెళ్ళవాలని కోరుకుంటున్నాను. శుభం శుభం శుభం.